దేశంలోనే అత్యంత అవినీతి పరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జగన్ రెడ్డి అవినీతి చేయడానికి వీల్లేదని తన మంత్రులకు చెప్పడం ఈ శతాబ్దంలోనే అతిపెద్ద జోక్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక నుండి అవినీతికి వీల్లేదనడం అంటే గత 42 నెలలుగా అవినీతికి గేట్లు తెరిచినట్లేనా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే కామెడీలో చార్లీ చాప్లిన్తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. సుమారు 43,000 కోట్ల ప్రజాధనం దోపిడీ కేసులో 24 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటూ 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి జగన్ అని యనమల విమర్శించారు. జగన్ రెడ్డి ఇప్పుడు క్యాడర్ను అప్రమత్తం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు తన ప్రమేయం లేకుండా అవినీతి చేయడానికి వీల్లేదు అనేలా తన రెడ్డి సలహాదారులు మినహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల నుండి కింది స్థాయి వరకు ఉన్న తన అనుచరులను బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆరోపించారు. గత 3.5 ఏళ్లలో అక్రమ మైనింగ్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉందన్నారు. అందుకు ఇసుక బీచ్ స్టాండ్ లాటరైట్ పేరుతో ఏజెన్సీలో జరుగుతున్న బాక్సైట్ అక్రమ మైనింగ్ నుండి నిన్న మొన్న విశాఖ జిల్లాలోని ఋషికొండకు కుట్టిన బోడిగుండు వరకు లెక్కకు మించిన సాక్ష్యాలు కళ్ళ ముందున్నాయని చెప్పారు.